రవి. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడం జరుగుతుంది. సభ ఒక చారిత్రక ఘట్టం అయితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నిక ఇది మనది, మన రాష్ట్ర భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తు, రేపటి తరం యొక్క భవిష్యత్తుకి ఇది నాంది కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో మొదలయ్యేటువంటి ఈ కార్యక్రమం, ఎన్నికల ప్రణాళిక యావత్ భారతదేశంలో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి నిర్ణయానికి ప్రజలకి ఒక సంకేతంగా నిలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గారు, జిల్లా పార్టీ నాయకులు, అలాగే మన అబ్జర్వర్లు, ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ నాయకత్వం అంతా కలిసి ఆ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఇక్కడి నుంచే కార్యాలయ ప్రారంభంతోనే ఎన్నికల ప్రణాళికని, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాము అని చెప్పి మీకు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీకి శాశ్వత కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి ఇవాళ వ్యక్తుల ప్రాధాన్యం కాదు, తెలుగుదేశం పార్టీ పార్టీ సిద్ధాంతం యొక్క అమలు, దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన విధానమే ప్రధానం. కాబట్టి శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. పొరపాట్లు జరిగినా వాటిని పక్కన పెట్టి స్వతంత్రులుగా వ్యవహరించండి, సర్వసన్నద్ధంగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడి యొక్క పరిపాలనకి చరమగీతం పాడాలి. అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటున్నటువంటి ఒక మహానాయకుడిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మీరందరూ కూడా కలిసి రండి, మీ యొక్క ధర్మాన్ని, న్యాయాన్ని నెరవేర్చండి, చట్ట ప్రకారం మీరు కూడా వ్యవహరించండి అని ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి, ఎన్నికల యంత్రాంగానికి ఒక విజ్ఞప్తిని నేను సందర్భంగా చేస్తాను. కాన్ఫరెన్స్లో వారు ఒక చిన్న వెసులుబాటు ఇచ్చారు. గతంలో మొన్నటి వరకు అయితే అందరం అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇవాళ చివరి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్న మనం, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం, మండల పార్టీ యంత్రాంగం, మున్సిపల్ పార్టీ యంత్రాంగం మాత్రం మా సభకి హాజరైతే చాలు, అందరినీ మీరు ఇబ్బంది పెట్టద్దు ఈ ఎండల్లో, మరి సభ విజయవంతమవుతుంది, సభలో ఇచ్చేటువంటి సందేశాన్ని మీరు మీ నియోజకవర్గంలో ప్రజలకి తెలియచేసే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాను వాడుకోండి, పార్టీ మీడియాను వాడుకోండి, అలాగే మీడియా ద్వారా ఆ సందేశాన్ని మరింత ఎక్కువగా ప్రతి వ్యక్తికి, ప్రతి ఓటర్కి చేరువ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో స్వయంగా చెప్పడం జరిగింది. ఎన్నికల నియమావళి ప్రారంభమవుతుంది 3 గంటల తరువాత. ఎన్నికల కోడ్ వస్తుంది. ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరగడానికి లేదు. ఏ ప్రభుత్వ అధికారి కూడా నియమావళి దాటి ప్రవర్తించడానికి కూడా వీలు కాదు. నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థకి 3 గంటల తర్వాత మీరంతా
స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది. మీరు ఇప్పుడు 3 గంటల తర్వాత సర్వ స్వతంత్రులు అవుతున్నారు. మీ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఎవరైనా ఒత్తిడి చేసినా ఇవాళ ఊరుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వంలో, ఎన్నికల కమిషన్లో లేదు. అనేటువంటి జాతీయ నాయకుల యొక్క ప్రసంగాలు దేశ భవిష్యత్తుని ముందుకున్న అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపించేదిగా వాళ్ళ యొక్క ప్రసంగాల కార్యక్రమం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ ఎన్నికలు చారిత్రక అవసరం. అనేక విధాలుగా 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు దోపిడీకి గురయ్యారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప మరొక కార్యక్రమం లేకుండా పోయింది అధికార పార్టీ. ఏ రకమైన అభివృద్ధి పట్టదు, ఏ రకమైన సంక్షేమాన్ని పూర్తిగా నిర్వహించిన దాఖలాలు లేవు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలని దగా చేసి మోసం చేసి 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పి చివరికి 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని వాళ్ళ కంటితో, వాళ్ళ వేలుతో వాళ్ళ కంటినే పొడిచేటువంటి పరిస్థితికి, దిగజారిపోయినటువంటి రాజకీయ వ్యవస్థకి కారణమైంది. దీనిలో నుంచి మంచి భవిష్యత్తుకు రావాలి, భావి తరాలకి మార్గనిర్దేశం చేయాలి, భావి తరాల యొక్క భవిష్యత్తుకు నాంది పలకాలి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే 10 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం జరగకుండా పోయింది? ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం. ఈ 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేదు. గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉండి ఒక్కటి కూడా వెలుగెత్తి చెప్పినటువంటి పరిస్థితి లేదు. మరి ఈనాడు తిరిగి పూర్వ వైభవం రావాలి అని అంటే ఆత్మకూరు అభివృద్ధి నల్లేరుపై నడకలాగా సాగాలి అంటే తెలుగుదేశం పార్టీ గెలవక తప్పదు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాక తప్పదు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ రాజకీయ కూటమి గెలుపు వైపు ముందుకు సాగుతూ ఉంది, విజయం వైపు సాగుతూ ఉంది, విజయ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేరువలో ఉంది, తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. అందులో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలకు కూడా సమన్వయం కావాలి. సమన్వయంతో ముందుకు సాగితే తప్పనిసరిగా రాష్ట్రంలో రాబోయేటువంటి ప్రభుత్వంలో, రాబోయేటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం కూడా భాగస్వాములు అవుతాం, మనం కూడా వారికి చేయూతనిచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఈసారి అందరికీ తెలియజేస్తూ, కొద్ది రోజుల్లోనే ఇక్కడనే ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మా అబ్జర్వరు పార్టీ నాయకులు అయినటువంటి రాష్ట్ర నాయకులుగా వచ్చినటువంటి శ్రీ రమణ గారి నాయకత్వంలో మాకున్నటువంటి 6 మండలాల మండల కన్వీనర్లు, అట్టనే
ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కన్వీనరు, పార్టీ ఎగ్జిక్యూటివ్, పార్టీ నాయకత్వం అంతా కలిసి ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.